హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం దగ్గరికి వచ్చామండి. మేము శేషకుటీర అనే హోటల్లో స్టే చేసాము. అక్కడి నుంచి కారు నడకన 1/2 కిలోమీటర్ ఉందండి. ఇంకో దారి పొడవున చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అవి మనల్ని పలకరిస్తున్నట్టుగా ఉంటాయి, పచ్చగా ఉన్నాయి. సన్నగా పడుతుందండి, వర్షం కనిపించట్లేదు కానీ సన్నగా ఉంది. వ్యూ చూడండి ఎంత బాగుందో, మేఘాలు. ఇది చూసేసరికి దర్శనం అయిపోయిందండి. మేము పక్క దారిలో వెళ్ళామండి, అర్చకులు వెళ్ళే దారిలో వెళ్ళాము. మాకు సరిగా తెలియలేదు, అక్కడ అడిగితేదే అని చెప్పారు, అటు వెళ్ళాము. ఇదండి మెయిన్ ఎంట్రన్స్, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. మేము ఎగ్జిట్ అయింది ఇటు నుంచి వచ్చామండి. దారి మొత్తం మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి క్షేత్రం. మాకు సుమారు 1.5 గంటలో దర్శనం అయిపోయిందండి. ఇదండి అసలు దారి. అక్కడ మళ్ళీ చెప్పులు ఉంటాయి అటు సైడు, అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకొని రిటర్న్ అయ్యామండి. ఇది ఆటోలు కార్లు ఇవన్నీ వెళ్ళే దారి ఇదేనండి. మేము అక్కడ నుంచి ఇటు కొంచెం సైడ్ వెళ్ళామండి, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇదంతా క్యూ లైన్ అండి, ముఖ్యమైన రోజుల్లో క్యూ లైన్స్ ఉంటాయి. ఎదురుగా కూడా ఒక రెస్టారెంట్ కనిపిస్తుందండి. చూసారా, ఇదో ఇక్కడ నుంచి ఇటు సైడ్ గుడి, దానికి ఆపోజిట్లో మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి. అక్కడ వెళ్ళి ఆటో ఎక్కి మేము హోటల్కి వెళ్ళాము. ఇది మళ్ళీ రోజు ఉదయాన్నే 6 గంటలకి మళ్ళీ దర్శనానికి వచ్చామండి. ఇది మెయిన్ గేటు. కొండలు వెనకాల కుమార పర్వతం చూడండి ఎంత బాగుందో, మేఘాలతో ఆవరించి చూడడానికి చాలా అందంగా ఉందండి వ్యూ. అసలు అక్కడ నుంచి రావాలంటేనే మనసు ఒప్పలేదండి, అంత బాగుంది అక్కడ. ఏ ముందర ఇక్కడ అందరూ ఫోటోలు అవి తీసుకుంటారండి. మనం ఇప్పుడు కరెక్ట్గా స్వామికి వెనక వైపు నుంచి వెళ్తున్నామండి. స్వామి మనం ఎటు వెళ్తున్నామో అటు తిరిగి కూర్చొని ఉంటాడు. మనం గోపురం దగ్గరికి ఎంటర్ అవుతానే లోపలికి వెళ్తే ఫస్ట్ హాల్ వస్తుందండి. హాల్లోనే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి, అందరూ చాలామంది అక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే చెప్పుల స్టాండ్ అవి ఉంటాయండి. అవి పట్ట కట్టి పెట్టి ఉన్నాయండి, అవి రథాలు అనుకుంటా.
పెద్దగా తెలియదు. అక్కడ సేవా వివరాలు అండి, దేవాలయం తరఫున సేవా వివరాలు. కుళాయిలు ఉంటాయండి, కాళ్ళు కడుక్కొని వచ్చేసాము. అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసామండి. మేఘాలు చూడండి, కొండ మీద ఎంత బాగా ఆవరించి ఉన్నాయో. ఇవన్నీ పక్కన షాపులు అండి. ఇది మేము ఉన్న హోటల్లో నుంచి కిటికీలోంచి వ్యూ తీసానండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో. చెట్ల మధ్యలో ఇల్లు, పైన మేఘాలు, చాలా అందంగా ఉందండి. ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మనకు లోపల వీడియో తీయనీయరు కదండి, సెల్ ఫోన్స్ నాట్ అలౌడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.